మీకు డిగ్రీ లేదా? డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నాయా? జస్ట్ ఇంటర్ మాత్రమే ఉందా? కొన్ని డిప్లొమా మాత్రమే ఉందా? స్టిల్ ఐటీ సెట్ వద్దాం అనుకుంటున్నారా? మీకోసం ఈ వీడియో ఒక రోడ్ మ్యాప్ చెప్తా. ఈ వీడియో నేను మొత్తం రాగా మాట్లాడబోతున్నా. మీరు ఈ మాట వినే ఉంటారు, లైక్ స్కిల్ ఉంటే సరిపోతుంది, ఏ డిగ్రీ అవసరం లేదు ఐటీ సెట్ జాబ్ రావడానికి. మంచి స్కిల్ డెవలప్ చేసుకుంటే ఐటీ సెట్ డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది అని చాలామంది చెప్తారు. బట్ ఎలా వస్తుంది, ఎలా తెప్పించుకోవాలి, దానికి ప్రొసీజర్ ఏంది ఎవ్వరు చెప్పరు. ఏదైనా సరే, అది ప్రైవేట్ జాబ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే, డెఫినెట్గా దానికి కాంపిటీషన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ లైక్ 10,000 ఇస్తున్నారు ఒక జాబ్కి అంటే కూడా దానికి కూడా కాంపిటీషన్ ఉంది హైదరాబాద్లో అయితే మెయిన్గా. అలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో, అలాంటి కాంపిటేటివ్ జాబ్స్కి డిగ్రీ పాస్ అయ్యి మంచి 80-90-100% మెయింటైన్ చేసిన వాళ్ళకు కూడా జాబ్ రావడం కష్టం ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే డిగ్రీ సరిగ్గా లేదు అండ్ మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసి లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా క్రైటీరియాస్ పెడుతున్నాయి. లైక్ 60% మినిమం ఉండాలి అండ్ డిగ్రీ అనేది 3 yearsలో కానీ 4 yearsలో, 4 years డిగ్రీ అయితే 4 yearsలోనే కంప్లీట్ చేసి ఉండాలి, 3 years డిగ్రీ అయితే 3 years డిగ్రీలోనే కంప్లీట్ చేసి ఉండాలి, ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, కెరియర్ గ్యాప్స్ ఉండకూడదు అండ్ బ్రాంచ్ మాత్రమే అప్లై చేయాలి. సో ఇలాంటి క్రైటీరియాస్ పెడుతున్నాయి. ఈ 2 points వల్ల ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, ఎవరైతే డిగ్రీ సరిగ్గా లేదు, ఎవరైతే తెలుగు మీడియం లేక ఎవరైతే నాన్ ఐటీ బ్రాంచ్, అందరికీ జాబ్స్ డెఫినెట్గా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు ఐటీ సైడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఒకటే ఒక ప్రాసెస్ చెప్తా, అది బ్లైండ్గా ఫాలో అయిపోయింది. ఫస్ట్ థింగ్, ఏదైనా ఒక లాంగ్వేజ్, ఏదైనా టెక్నాలజీని మాస్టర్ చేసుకోండి. మాస్టర్ అంటే అందులో మీరు ప్రో అయిపోవాలి. మీరు జావా నేర్చుకుంటే జావాలో ప్రో అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మొత్తం ఫుల్ స్టాక్ నేర్చుకొని ఒక వెబ్సైట్ని డెవలప్ చేయండి. ఇప్పుడు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నారో, ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకున్నారో అది మెన్షన్ చేసి, ఏదైతే ప్రాజెక్ట్ చేశారో అది కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ కంటెంట్ని నేర్చుకోండి. మీరు కంటెంట్ని ఎంత గట్టిగా నేర్చుకోవాలి తెలుసా? ఎవరి దగ్గర అయితే బీటెక్ ఉంది, ఎవరి దగ్గర అయితే డిగ్రీ ఉంది, ఎవరి దగ్గర అయితే పర్సెంటేజ్ ఉంది, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం, ఎవరికైతే కంపెనీస్ పిలిచి మరి జాబ్స్ ఇస్తున్నాయో వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ కంటే మీ దగ్గర కంటెంట్ ఎక్కువ ఉండాలి. కంటెంట్ని మీరు కనుక నేర్చుకుంటే, ఏదైనా ఒక టెక్నాలజీ కానీ లాంగ్వేజ్ కానీ గట్టిగా మాస్టర్ అయితే కంపెనీసే మిమ్మల్ని పిలిచి జాబ్ ఇస్తాయి. రీసెంట్గా ఒక మీరు న్యూస్ వినే ఉంటారు, గూగుల్లో ఒక చిన్న బగ్ కనిపెట్టుకున్నందుకు ఆ క్యాండిడేట్కి గూగుల్లో జాబ్ ఆఫర్ చేశారు. క్యాండిడేట్ ఏ డిగ్రీ చేశాడు, అసలు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇదేం చూడలేదు, తన దగ్గర టాలెంట్ ఉంది, బగ్ కనిపెట్టిండు కాబట్టి ఆ స్కిల్ని చూసేసి జాబ్ ఇచ్చేశారు. సో మీరు కూడా ఒక గట్టి స్కిల్ని నేర్చుకొని డెఫినెట్గా జాబ్స్కి అప్లై చేయండి. ఇప్పుడు ఏ జాబ్స్కి అప్లై చేయాలి, ఏ కంపెనీస్ బ్రో డిగ్రీ లేకుండా జాబ్స్ ఇస్తుంది అని అంటారా? వన్స్ మీరు కంటెంట్ నేర్చుకున్న తర్వాత, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత, మీ ప్రాజెక్ట్ని మీరు నేర్చుకున్న లాంగ్వేజ్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత కూడా రెస్పాండ్ రాకపోతే గూగుల్కి వెళ్ళేసి కంపెనీస్ ఇన్ హైదరాబాద్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేయండి. హైదరాబాద్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తాయి. సో అందులో కొన్ని స్టార్టప్ కంపెనీస్ అంటే మనం ఏమైతే పేరు వినలేదు అలాంటి కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మన వేకెన్సీస్ ఉన్నాయా లేవా చూడండి. వేకెన్సీస్ లేకపోతే అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఎవరైనా హెచ్ఆర్ డీటెయిల్స్ కనుక ఉంటే వాళ్ళకు మెయిల్ చేయండి. లింక్డ్ఇన్స్లో వచ్చేసి హెచ్ఆర్స్ని కాంటాక్ట్ అవ్వండి, హెచ్ఆర్స్కి మెసేజెస్ పెట్టండి, లింక్డ్ఇన్లో మీ స్కిల్స్ వాళ్ళకు చూపించండి. ఎగ్జాంపుల్, మీరు డెవాప్స్ నేర్చుకుంటే లింక్డ్ఇన్లో డెవాప్స్ అని సెర్చ్ చేస్తే డెవాప్స్ మీద ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ వస్తాయి. ఆ ప్రొఫైల్ ట్యాప్ చేసి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళకి మెసేజ్ పెట్టండి, బ్రో నేను డెవాప్స్ నేర్చుకున్నాను, నేను ఇవి చేశాను, నన్ను రిఫర్ చేయండి అని. సో చాలామంది రిఫర్ చేయడానికి రెడీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయితే నేను మిమ్మల్ని రిఫర్ చేస్తే మిమ్మల్ని రిఫర్ చేసినందుకు నాకు గింత వస్తుంది. సో అది ఎవరు వదులుకోరు. రిఫరల్స్కి ట్రై చేయండి, హెచ్ఆర్స్కి మెయిల్ పెట్టండి. ఫస్ట్ థింగ్, కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ చేయండి. మీరు కంటెంట్ లేకపోతే ఎవరు మిమ్మల్ని రిఫర్ చేయరు. కంటెంట్ లేకపోతే హెచ్ఆర్ మీ మెయిల్ చూసినా కూడా రిప్లై ఇవ్వరు. నేను ఏవైతే టిప్స్ చెప్పానో అది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. దిస్ ఈస్ ఆల్ గైస్. ఇది మాత్రం జెన్యూన్. మీరు జెన్యూన్గా ట్రై చేస్తే ఇది ఒక్క వేనే. జెన్యూన్గా కాదు నేను దిడ్డంగా పోతా అంటే చాలా వేస్ ఉన్నాయి. అవి ట్రై చేస్తారా, ట్రై చేయండి. బట్ జెన్యూన్గా వెళ్తా, నేను నా స్కిల్స్ని పెంచుకొని పోతా అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే యూ హ్యావ్. సో దిస్ ఈజ్ రియాలిటీ గైస్. నేను ట్రూత్గా రాగా మాట్లాడుతున్నాను. నేను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటాను. డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అంటే దాన్ని బై, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్డ్.